నకిలీ విద్యార్హత పత్రాలతో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న మహిళలను శాశ్వతంగా విధుల నుండి తొలగించి పొందిన జీతాన్ని సైతం ఆర్ఆర్ యాక్ట్ ద్వారా రికవరీ చేసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో మధుసుదర్శన్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న టీవీ నారాయణమ్మ నకిలీ పత్రాలు సమర్పించినట్లు, కొన్ని విద్యార్హత పత్రాలను సైతం స్పందన ఆర్చికి జతపరిచినట్లు పేర్కొన్నారు. టీవీ నారాయణమ్మ సమర్పించిన విద్యార్హత సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 1974గా ఉన్నదని, అయితే అదే గ్రామంలో టీవీ నారాయణమ్మ కూతురు మండల ప్రాథమిక పాఠశాలలో చదవగా 1982లో కూతురు బర్త్డే రికార్డులో ఉందన్నారు. 8 సంవత్సరాలకే ఎలా కూతురును ఎలా కంటారని మధుసూదన్ ప్రశ్నించారు. నకిలీ పత్రాలతో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న మరోవైపు టీవీ నారాయణమ్మ భర్త లక్ష్మీనారాయణ వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసి సుమారు 5 సంవత్సరాలకు పైగా పెన్షన్ పొంది ప్రభుత్వ రెవెన్యూ ఆదాయానికి గండి కొట్టినట్లు మధుసూదన్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో నకిలీ విద్యార్హత పత్రాలపై పీడీని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. తప్పుడు సర్టిఫికెట్లతో విధులు నిర్వహిస్తూ మరోపక్క వృద్ధాప్య పింఛన్ డబ్బులు లబ్ధి పొందుతూ ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని గండి కొట్టారని ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే రికవరీ చేయాలని మధుసుదర్శన్ డిమాండ్ చేశారు. మా ఊళ్ళో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న టీవీ నారాయణమ్మ గారు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొంది 1996 నుంచి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పటికే 60 సంవత్సరాలు ఉంటుంది, అయినా ఇంకా సర్వీస్ 15 సంవత్సరాలు ఉందని చెప్తున్నారు. ఆమె 1974లో ఆమె జన్మించింది, 1982లో ఆమె పెద్ద కుమార్తె జన్మించింది, 1984లో రెండవ కుమార్తె, 1987లో మూడవ బాబు జన్మించినాడు. అదేవిధంగా ఆమె నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అదేవిధంగా ఆయన ఆమె భర్త టి లక్ష్మీనారాయణ గారు కూడా ప్రభుత్వ పెన్షన్, వికలాంగుల పెన్షన్ను, వృద్ధాప్య పెన్షన్ను ఆధార్ కార్డులో మార్చుకొని 5 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి కష్టపరిచినాడు. ఈమె కూడా 96 నుంచి నకిలీ సర్టిఫికెట్లో ఉద్యోగం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. కావున వాళ్ళ నుంచి మోసం చేసి తిన్న సొమ్మును ప్రభుత్వం రికవరీ చేసి తక్షణమే ఉద్యోగుల నుంచి ఆమె తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను. 1974లో ఆమె గెటా పడుతూ 1982లో ఆమె కూతురు జన్మించింది, అయినా కూడా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. సిడిపోవో గారికి 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము ఆర్టీ యాక్ట్ కింద. వారి ఒకసారి సర్టిఫికేట్ కాలిపోయినాయని చెప్పింది, రెండవసారి వాళ్ళు తెచ్చిచ్చినారు మేము ఎక్వైర్ చేస్తామని చెప్పింది, మూడవసారి ఇచ్చిన కూడా సోకాల నోటీస్ పంపించినాము మీరు ఇట్లా తప్పులాడితే కాదు, మేము తీసుకోవాలనుకున్న యాక్షన్ తీసుకుంటాం కానీ మీరు చెప్పినప్పుడు తీసుకోమని చెప్తున్నారు.